తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు. వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులపై తొందరగా తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజాపాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్కి పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం. మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటలకు కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే, మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగరాత్రి కరెంట్ ఇస్తే ఆనందమా? దొంగరాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా? ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు, ఆనాటి కాంగ్రెస్ పాలనలో, ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతును అడిగినా చెప్తారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే, రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. సో రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా చూస్తే 82,000 కోట్లు కావాలి, కానీ బడ్జెట్లో ఉన్నది 16,000 కోట్లు మాత్రమే. అంటే రైతులకు దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. మరి అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు? మొదటి శాసనసభలోనే 6 గ్యారంటీల అమలు పైన మేము చట్టం చేస్తాము అని చెప్పారు. ఏది చట్టం మరి? ఎందుకు చేయట్లేదు? మొదటి సభ అయిపోయా, 2వ సభ వచ్చే 6 గ్యారంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా. మీరు శ్వేతపత్రాలతో కాలం గడపడం, గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, విచారణల పేరు మీద కాలం